హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చైతన్యరావు, శ్రద్ధా దాస్, వైభవ హర్ష అండ్ సునీల్ యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన పారిజాత పర్వం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలా, నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. ఒక మంచి కామెడీ కమ్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ ఈ మూవీలో మన హీరో చూసుకుంటే కనుక లైక్ చైతన్య రావు. సో తను అయితే డైరెక్టర్ అవుదాము చేసి అనుకుంటాడు, బట్ అతను స్క్రిప్ట్ కూడా అయితే ప్రిపేర్ చేసుకుంటాడు. బట్ తన వాళ్ళ తన ఫ్రెండ్ అయిన వైభవ హర్ష అని అయితే హీరోగా అయితే అనుకుంటాడు అనమాట. సో ప్రొడ్యూసర్స్ చాలా మందికి అయితే స్టోరీ అనేది చెప్పడం జరుగుతుంది, బట్ ప్రొడ్యూసర్స్ అందరూ స్టోరీ అయితే లైక్ చేస్తారు, బట్ వైభవ హర్షని మాత్రం అయితే వద్దంటారనమాట. బట్ చైతన్య రావు మాత్రం నాకు వైభవ హర్షనే కావాలని చెప్పి అంటాడు. సో ఇలా జరుగుతుంటే లైక్ చాలామంది ప్రొడ్యూసర్స్ తననైతే ఇన్సల్ట్ చేస్తారనమాట. సో అప్పుడు ఆ ఇన్సల్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. సో అందులో ఒక అతను మాత్రం శ్రీకాంత్ అయ్యంగర్. సో అప్పుడు చైతన్యరావు ఏమనుకుంటాడని కనుక మనం ఎలాగైనా సరే ఆ ప్రొడ్యూసర్ వైఫ్ని కిడ్నాప్ చేసి సో డబ్బులు అడదాం, సో ఆ డబ్బులతో సినిమా తీద్దామని చెప్పి అనుకుంటాడు అనమాట. సో ఆ ప్లాన్ తగ్గట్టే సో చైతన్య అండ్ వైభవ హర్ష అండ్ హీరోయిన్ అని సార్ వాళ్ళ ముగ్గురు ఆ ప్రొడ్యూసర్ వైఫ్ని కిడ్నాప్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ ఏంటి అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ చైతన్య కానీ, వైభవ హర్ష కానీ, సునీల్ కానీ అండ్ సమీర్ కానీ అండ్ సురేఖ వాణి కానీ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ కానీ అండ్ శ్రద్ధాదాస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే కనుక లైక్ ఈ మూవీలో కామెడీ సీన్స్ లైక్ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. లైక్ సునీల్ కామెడీ సీన్స్ కానీ అండ్ వైభవ హర్ష కామెడీ సీన్స్ కానీ అన్ని కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, సాంగ్స్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది. లైక్ కథలోనే కొంచెం ట్విస్ట్ ఉంటుంది అనమాట, కాన్సెప్ట్ వైజ్ బాగుంది. బట్ ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుండాలి. అండ్ ఇప్పుడు సినిమా మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో కొన్ని లాజికల్ ఫ్లాస్ అయితే ఉంటాయి. లైక్ అసలు హీరో ఎందుకు లైక్ హీరో ఎందుకు ప్రొడ్యూసర్ వైఫ్ని కిడ్నాప్ చేస్తున్నాడు అని చెప్పి ఒక ప్రాపర్ లాజిక్ అయితే ఉండదు. అండ్ ఆ లవ్ ట్రాక్ ఉంటుంది అని అది కూడా పెద్దగా అయితే ఏం ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్ అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మనకి కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో లైక్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండే, లైక్ ఇంకా రైటింగ్లో ఇంకా కొంచెం బెటర్గా స్ట్రాంగ్ ఉంటే బాగుండే, లైక్ క్యారెక్టర్ ఆర్క్ కానీ లైక్ క్యారెక్టర్స్ కానీ లైక్ ఇందా చెప్పినట్టు లైక్ హీరో ఎందుకు కిడ్నాప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు అండ్ మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంటే బాగుండేది. అండ్ సో సింపుల్గా చెప్పాలంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ ఈ మూవీ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది అండ్ కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసినప్పుడు మనకైతే పర్వాలేదు ఓకే అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఈ మూవీ వరకు వస్తే కనుక లైక్ మూవీ అయితే ఓకే, కామెడీ సీన్స్ కోసం అయితే చూడవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఏ విడ మీ నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.